అయితే ప్రెసిడెంట్ లేదా డిసిడెంట్ అదీ కాకపోతే రెసిడెంట్ అనే థాట్ నాకు లేదంటున్నారు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా హోదాలో చివరిసారిగా విలేకర్లతో విందు భోజనం చేశారు వెంకయ్యనాయుడు అనంతరం విలేకర్లతో ముచ్చటిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏబీవీపీ నాయకుడిగా మొదలైన తన రాజకీయ ప్రస్థానం నుంచి ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించి ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ఆయన పంచుకున్నారు పహిల్వాన్ కాంతారావుతో జరిగిన గొడవ తర్వాత జయాంధ్ర ఉద్యమం జేపీ ఉద్యమం ఎమర్జెన్సీ జైలు జీవితం రాజకీయాల్లో రాటుదేల్చాయన్న ఆయన ఆత్మకూరు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయిన సంఘటనను స్మరించుకున్నారు అప్పటికే రెండుసార్లు నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచిన వెంకయ్యనాయుడు ఆ తర్వాత ఆత్మకూరు నుంచి బరిలోకి దిగారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు ఈ ఓటమి తనకు ఎంతో మేలు చేసిందని ఒకవేళ ఆత్మకూరులో గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉండేవాణ్ణేమోనని అభిప్రాయపడ్డారు అయితే ఎమర్జెన్సీ సమయంలో విశాఖపట్నం జైలులో ఉండగా ఆనాడు కేంద్ర మంత్రి కొత్త రాఘవయ్య విశాఖకు సంజయ్ గాంధీని తీసుకువచ్చి బహిరంగ సభ నిర్వహిస్తే జైలులో ఉన్న తాను అనారోగ్యం సాకుతో ఆసుపత్రికి వెళ్లి ఆ బహిరంగ సభను భగ్నం చేసిన విషయాలను నెమరేసుకున్నారు అంతేకాకుండా దేవుడి దయ పెద్దల అభిమానంతో అన్ని పదవులు దక్కాయని ఈ ప్రోటోకాల్ అంశం తన వ్యక్తిత్వానికి సరిపడవని అన్నారు అయితే అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ల ప్రముఖ కళాశాలల్లో చదువుకోకపోయినా నిరంతరం ప్రజలతో మమేకమవడమే జ్ఞానం నేర్పిందని అన్నారు అయితే మోడీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయనకు చేసిన కొన్ని సూచనలపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మోడీ పనితీరుపై తన భార్య రెండు సూచనలు చేసిందన్నారు మొదటిది మోడీని అప్పుడప్పుడు నవ్వుతూ ఉండమనడం కాగా రెండోది రోజు అవసరమైనంత నిద్ర ఇదే విషయాన్ని మోడీకి చెప్పగా నవ్వడం అలవర్చుకున్నారని కాని నిద్ర రావడం కష్టమే అని సమాధానమిచ్చారట అయితే ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయనకు రాష్ట్రపతి అయ్యే ఆలోచన లేదన్నారు కానీ క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనన్నారు పరిస్థితులపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానుకోనని తన ముందుకు వచ్చే అంశాన్ని ప్రధాని ముందు పెడతానని అన్నారు అయితే ఇదే సమయంలో ఓ విలేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి బతుకున్న వారి గురించి రాస్తే యథార్థాలు రాయాలి అలా రాస్తే అనర్ధాలు వస్తాయి అంటూ చమత్కరించారు అయితే ఫైనల్గా ఏ పోస్ట్ ఇచ్చినా తీసుకోనని ఇక మళ్లీ పోస్ట్ మ్యాన్ కాదలుచుకోలేదన్నారు వెంకయ్యనాయుడు